Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జమ్మలమడుగులో మారుతున్న రాజకీయం, ఆ ఇద్దరు ప్రత్యర్థులకు చెక్. జమ్మలమడుగు రాజకీయాలు మళ్లీ ఊపందుకున్నాయి. పార్టీని వీడిన నేతలకు తిరిగి టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో రామ్ సుబ్బారెడ్డికి నో ఎంట్రీ అని చెప్పాలి. ఒకవేళ పార్టీలోకి వచ్చినా కండువా కప్పుతారు, కానీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల జమ్మలమడుగు నియోజకవర్గంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా దేవగుడి భూపేశ్ రెడ్డి పేరును ఖరారు చేశారు. దీంతో ఇద్దరు నేతలకు చంద్రబాబు చెక్ పెట్టినట్లయింది. పార్టీని వీడి వెళ్లిన రామ్ సుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డిలకు ఒక రకంగా షాక్ ఇచ్చారని చెప్పాలి. నిజానికి బీజేపీలోకి వెళ్లిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తిరిగి పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ వేధింపులుంటాయని భావించి ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీలో చేరిపోయారు. ఇక మరో నేత రామ్ సుబ్బారెడ్డి సైతం వైసీపీలో ఇమడలేకపోతున్నారు. జమ్మలమడుగు టికెట్ను కూడా వచ్చే ఎన్నికలలో సుధీర్ రెడ్డికే అని రామ్ సుబ్బారెడ్డికి వైసీపీ అధినాయకత్వం స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పింది. అయితే రామ్ సుబ్బారెడ్డి మాత్రం తన కేడర్లో నెలకొన్న అసంతృప్తితో తిరిగి టీడీపీ గూటికి చేరాలనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నిర్ణయంతో ఆయన పునరాలోచనలో పడినట్లు తెలిసింది. జమ్మలమడుగులో ఇన్ఛార్జిగా నియమించిన దేవగుడి భూపేశ్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కుమారుడు. ఆదినారాయణ రెడ్డి సోదరుడు, టీడీపీలో కొనసాగుతున్నారు. జమ్మలమడుగులో కొంత పట్టు సాధించాలంటే దేవగుడి కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఇన్ఛార్జిగా భూపేశ్ రెడ్డిని నియమించినా ఎన్నికల సమయానికి ఈక్వేషన్లు బట్టి నిర్ణయం ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి. మొత్తం మీద ఇప్పటి పరిస్థితుల్లో చంద్రబాబు ఇద్దరు కీలక నేతలకు చెక్ పెట్టినట్లేనన్న కామెంట్స్ వినబడుతున్నాయి.